యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వీక్షితులందరికీ శుభములు కలుగునుగాక. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వలోకమును సృజించినవాడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆయనే ఆల్ఫాయు, ఆయనే ఒమేగాయు ఉన్నాడు. ఆయనే రానై ఉన్నటువంటి దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. క్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగేటటువంటి ప్రతి ప్రసంగం ప్రభు యొక్క పునరుత్థానాన్ని చాటి చెప్పుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని అనేక ఆత్మలకు దివ్యమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ నిలబడినటువంటి నేను మాట్లాడుతున్నాను అనుకుంటే నా బలహీనత, పరిశుద్ధాత్మాభిషేకము చేత పరిశుద్ధాత్మ దేవుడు నాలో నింపబడి ఆయన ద్వారానే నా యొక్క వాయిస్ నోట్ నుంచి రావడానికి ఆత్మశక్తి అనుగ్రహించే దేవునికి స్తుతి 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 స్తోత్రాలు తెలియపరుస్తున్నాము. మరి యొక్క సమయంలో మన ప్రయాణం నేటి దినాల్లో ఎవరితో ఈ లోక ప్రయాణంలో మనం ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలని మరొకసారి మీ అందరికి తెలియపరుస్తున్నాను. ప్రస్తుత కాల మానవుల యొక్క ప్రయాణం అంతా కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వారి ప్రయాణం ఎంత త్వరగా గొప్ప వాళ్ళైతే అంత మంచిదనేటటువంటి ఉద్దేశం, ఎంత త్వరగా వారి యొక్క ఆర్థిక వనరులు అభివృద్ధి పొందితే అంత మంచిదని వారి యొక్క ఉద్దేశమై ఉన్నది, ఎంత త్వరగా కావలసినటువంటి సదుపాయాలు కలిగి ఉండడం మంచిదని ఆ యొక్క ప్రయాణములు ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ మానవుని ప్రయత్నములో, మానవుని ప్రయాణంలో రకరకాల ఆలోచనలతో లోకపరంగా చాలా పాపంలో పడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ ప్రయాణంలో దేవుని గురించి ఆలోచించేవారు చాలా తక్కువ, ఈ ప్రయాణంలో దేవుని ధ్యానం చేసేవారు చాలా తక్కువగా ఉంది. ఈ లోక ప్రయాణం ప్రతి ఒక్కరిది, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, తల్లి గర్భం నుంచి జన్మించినప్పటి నుంచి మరి ప్రయాణం ప్రారంభమవుతుంది. వారి అంతం ఎక్కడో, ఎప్పుడో, ఎలాగో తప్పనిసరిగా జరుగుతూ ఉంది. పుట్టిన ప్రతివాడు ఈ లోకంలో గిట్టింపక మానడు. పుట్టిన ప్రతివాడు ఈ లోకంలో విడిచి వెళ్లాల్సిందే. నీవు మహనీయుడవా, భక్తుడవా, కోటీశ్వరుడవా, చర్చి ఫాదర్వా, బిషప్వా, పాస్టర్వా, ఇంకా ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు లోకమును విడిచిపెట్టి పోవలసిందే. మరి ఇలాంటి ప్రయాణములో ప్రస్తుత దినాల యొక్క ప్రయాణం, యవనస్తుల యొక్క ప్రయాణాన్ని మనం గమనిస్తూ ఉంటే, యవనస్తులు విద్యతో పాటు విద్యకు సంబంధించినటువంటి పనికి మాలినటువంటి విద్యను కూడా నేర్చుకుంటున్నటువంటి విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే సాతాను. ఆ సాతాను ఎక్కడో కాదు, ప్రతి వారి చేతిలో, ప్రతి వారి ఇంట్లో, ఇదిగో సెల్ ఫోన్ల ద్వారా, ఇగో ఇంటర్నెట్ల ద్వారా రకరకాల శోధనలో యవనస్తులు పడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మరి గమనిస్తూ ఉంటే ఈ బాబ్జీ గేమ్లు ఆడటం ద్వారా తల్లిని చంపేసిన సంఘటనలు ఉన్నాయి, తండ్రులను చంపేసిన సంఘటనలు ఉన్నాయి. మరి ఆ బాబ్జీ గేమ్లు ఆడటం ద్వారా వారికి వారు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు ఉన్నాయి. మరి ఇంకా అమెరికా దేశంలో గమనిస్తూ ఉంటే పనికి మాలినటువంటి యొక్క వీడియోస్ చూడడం బట్టి గన్స్ తీసుకొని పోయి స్కూళ్ళలో పిల్లలను చంపేయడం జరుగుతుంది. అనగా మన యవనస్తులు మరి ఎటు ప్రయాణం చేస్తున్నారు? మన యవనస్తులు మరి దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నారా? మన యవనస్తురాలు దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నారా? అంతేకాకుండా ఆ ప్రస్తుత కాలపు అనుదిన పేపర్లు గమనిస్తున్నప్పుడు అత్యాచారాలు, మహాభయంకరమైన అత్యాచారాలు, యవనస్తులేమి, వృద్ధులేమి, మరి భయంకరమైన అత్యాచారాలు చేస్తూ ఈ ప్రయాణమంతా పాపపు లోకపు ప్రయాణంలో ఉంది. అవును, మన శత్రువులు ఈ లోకంలో మరి ముగ్గురు ఉన్నారు. మరి ఎవరు అంటే సాతాను మనకు శత్రువే, లోకం మనకు శత్రువే, మన శరీరం కూడా మనకు శత్రువే. ఈ విశ్వాసులు ఈ యొక్క మూడు శోధనల నుంచి బయటకు రావాలంటే యేసుక్రీస్తు సంభాషణ ఉండాలా, యేసుక్రీస్తుతో ఉండాలా, యేసుక్రీస్తు ధ్యానం ఉండాలా, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలా. మరి ఇలాంటి ప్రయాణము మరి ఎంతవరకు అంటే నరకానికి తీసుకొని వెళ్తూ ఉంది. చాలా సంఘటనలు వింటున్నాం. మరి అలాంటప్పుడు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు ఎర్షలేం పట్టణం నుండి ఎమ్మాయికి ప్రయాణం చేస్తూ వారి సంభాషణ గురించి ఈరోజు నేను సందేశించాలని, మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. జర్నీ విత్ క్రైస్ట్, జర్నీ విత్ క్రైస్ట్, యేసుతో ప్రయాణం. మనము జీవించినామంటే, విశ్వాసులుగా ఉన్నామంటే యేసుతో ప్రయాణం చేయాలి. మరి యేసుతో ప్రయాణం చేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి
ఆధారం, ఎవరు ప్రయాణం చేశారు యేసుతో, ఏం జరిగిందనే సంఘటన మనం కొద్ది విషయాలు గమనిస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 27 వరకు దయచేసి ఆ బైబిల్ ఉన్నవారు, ఒకవేళ మీరు టీవీల దగ్గర ఉన్నట్లయితే బైబిల్ తెరిచి చూడాలని పనివి చేస్తూ ఉన్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరంన ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు, ఇదిగో ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నీవు సంభాషణ అది యేసుతో అయితే యేసు నీతో నడుస్తాడు. అది ఈరోజు కూడా జరుగుతుందన్న విషయాన్ని నేను ధ్యానం చేయబోతున్నాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడ ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించరు నీకు తెలియదా, నీకు తెలియదా, నీకు తెలియదా అని ఈ ప్రయాణికులు యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలియదా ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించింటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేవుని కానుక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయం కలగచేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిని గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. ప్రియా వీక్షితులందరికీ, ఈ ప్రయాణం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నేటి దీని ప్రయాణాల్లో వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబాలు అయితేనేమి, సంఘపరంగా అయితేనేమి, మన ప్రయాణం అనగా ప్రయాణం అంటే అనుదిన జీవితం, మనం ఎవరితో గడుపుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం చేస్తున్న పనులేంటి, మన ఆలోచనలేంటి, మన ధ్యానం ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం యేసు క్రీస్తు పునరుత్థానమైనటువంటి దినాన ఆదివారం జరిగినటువంటి ఆ సంఘటన నేను చదివి ఉన్నాను. ఎమ్మాయి గ్రామానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. మరి యెరూషలేముకి ఎందుకు వచ్చారంటే ఆ యెరూషలేములో జరిగినటువంటి ఆ పండుగ నిమిత్తమై వారు అక్కడికి వచ్చినట్లు, పులియన్ రొట్టెల పండుగ యెరూషలేము ఆ దినాల్లో జరుగుతుండేది, అక్కడికి వచ్చారు. తిరిగి వెళ్ళుచు యేసు ప్రభుకు సంబంధించినటువంటి విషయాలను వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువును హింసిస్తున్న విధానం, యేసు ప్రభువును సిల్వ కొడుతున్న విధానం, యేసు ప్రభు మీద నేపిన నేరాలు, ఇవన్నీ కూడా ఆ ఇద్దరు వ్యక్తులు బాగా విన్నారు, గ్రహించినట్లు మనం గమనిస్తున్నాను. ప్రభువుకు సంభవించిన సంగతులను వారు మాట్లాడుచు వెళ్ళుచున్నారు. ఈ రోజున యేసు ప్రభుని గురించి ఎంతమంది మాట్లాడుతున్నాం? ఆయన నిజమైన దేవుని కుమారుడు, ఆయన ప్రత్యక్షంగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట చారిత్రాత్మక సత్యమే కదా. 2022 సంవత్సరం కూడా క్రీస్తును అన్యజనులైనా క్రైస్తవులైనా క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని పఠనం చేస్తూ ఉన్నారు కదా. అంటే యేసుక్రీస్తు రాకడా అబద్ధమా? కాదు కదా. యేసుక్రీస్తు రావడం సత్యం,
ఆయన మరణించడం సత్యం, ఆయన పునరుత్థానం సత్యం. పునరుత్థానమైనటువంటి ఆ పునరుత్థాన శక్తిని గురించి మనం అనేక దైవ వాక్కులు వింటున్నాం. వారి సంభాషణలో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వారి మధ్యలో వచ్చి నడుస్తూ ఉన్నాడు యేసు ప్రభువుల వారు. వారి మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి వారి మధ్యలో నడుస్తున్నట్లు వారు గమనిస్తున్నారు, కానీ ఆయన ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న వారు అడగడం లేదు. కానీ వారి సంభాషణ అంతా వింటూ ఆయన వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయన శరీరము మహిమా శరీరంగా ఆ మారణం చేత ఆయన శరీరాన్ని గుర్తుపట్టలేదు. ఎందుకు మహిమా శరీరమైంది? ఆయన పునరుత్డు అయినాడు కాబట్టి. పునరుత్డు అయిన తర్వాత మహిమా శరీరంగా మారినాడు. ఆయనను గుర్తుపట్టలేకపోయారు. వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. యేసు నిజంగా మృతుల్లో నుండి లేచాడని వారు విశ్వసించడం లేదు. యేసు నిజంగా లేచాడని విశ్వసించడం లేదు. అప్పుడు యేసు ప్రభు, మీరు ఏం దేని గురించి మాట్లాడుతున్నారయ్యా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని యేసు ప్రభు వారిని అడిగినట్లు ఆయనకు అన్నీ తెలుసు. వారు ఏం మాట్లాడుతున్నారు అని యేసు ప్రభువుకు తెలుసు. కానీ వారు యేసు ప్రభు మృతుల పునరుత్డు అయినాడని వారు తెలుసుకోలేకపోయారు. అందులో ఒక ఆయన పేరు క్లెయోప అని బైబిల్లో రాశారు. క్లెయోప అంటాడు, ఏమయ్యా 3 రోజులు నీవు యెరూషలేం పట్టణంలో ఉండి యెరూషలేంలో జరిగిన సంఘటనలు నీకు తెలియవా? అప్పుడు ప్రభు అంటాడు, అవి ఏమైనా ఏం సంగతులు అని ఆయన అడిగినాడు. వారు ఆ క్లెయోప అనేట ఆయన మరొకటాయన తమ నాయకుడు యేసుని గురించి ఆయన దేవుని ఒట్టను ప్రజలందరి ఎదుటను క్రీస్తులోను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండునని ఆయన ప్రవక్త అని మేము నమ్మినామయ్యా, నీవెవరో ఏమో మాకు తెలియదు కానీ ఆయన శక్తిగల ప్రవక్త, ఆయన క్రియలు, ఆయన పనులు, ఆయన వాక్యము అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనం మత్తయి వార్త 21:11 చూడవచ్చు, లూకాసు వార్త 7:16 చూడవచ్చు. ఎవరైతే ఆయనను విశ్వసించి తమ హృదయంలోనికి ఆహ్వానించి వారు ఆయన రక్షకుడని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభువని, దేవుని కుమారుడని నీ విశ్వసించి ఆయన సాక్షాత్తు దేవుడని నీవు నమ్మినట్లయితే ఆ పునరుత్థానమైన దేవుడు నీకు దర్శనమిస్తాడు. అదే విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1:16 రాస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు, ప్రకటన గ్రంథం 17:14, ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు. ఆయన గురించి క్లెయోపలు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా ఈరోజు మీరు ఈ వాక్యం చెప్తున్నారు, దీనివల్ల మాకేం ప్రయోజనమని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ప్రియ సోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, మీరు ఏం సంభాషణ చేస్తున్నారు? నేటి దినాల్లో గుళ్ళకు వెళ్తున్నామండి, రివైవల్ మీటింగ్స్ వెళ్తున్నామండి, ఛానల్స్ అన్నీ చూస్తున్నామండి, బైబుల్ ఛానల్స్ అన్నీ మాకు తెలుసండి. అవు మీకు తెలుసు, చూస్తున్నారు, వింటున్నారు. మీ సంభాషణ ఏ రీతిగా ఉంది? యేసు ప్రభుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు క్లెయోపోలు అయితే ఆయన ప్రవక్త అని వాళ్ళు నమ్మారు. ఈ రోజులో నువ్వు ఆయన ప్రవక్త కాదు కదా, ఆయన దేవుడు, దైవ కుమారుడు, నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుత్థాన బలాన్ని అనుగ్రహించినటువంటి వాడు. నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సజీవమైన దేవుడు, ఆయన రక్షకుడు, నన్ను రక్షించినాడని చెప్పగలుగుతున్నావా? మరి ఆ యొక్క సంభాషణలో క్లెయోప మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీకు ఒక్కనికే తెలియదా, నువ్వు యెరూషలేములో లేవా, మరి ఈ రోజున నువ్వు దేవుని దగ్గర రావడం లేదా, దేవుని కుడిలో నీవు ఉండడం లేదా, దేవుని ఆరాధనలు ఉండడం లేదా, ఏసై అంటే నీకు తెలియదా, బయట వారు అడిగితే నీవు ఏసై అంటే ఏం చెప్తున్నావు, ఏమో నాకు తెలియదండి అంటున్నావా? లేదు, ఆయన రక్షకుడు, పునరుత్థానమైన దేవుడు, రానై ఉన్నటువంటి ప్రభు అని చెప్పలేకపోతే నీవు విశ్వాసివి కాదు, నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చినటువంటి వావు, నీవు యేసుకు సాక్షి బిడ్డవు కాదనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు. వీళ్ళు నిరుత్సాహపడ్డారు, ఆయన మరణము మమ్మలను నిరుత్సాహపరిచిందయ్యా, ఇలాంటి ఆయనను ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చంపేశారయ్యా అని ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుతో చెప్తున్నాడు.
మేము ఆయన ఇశ్రాయేలుకు రాజుగా వస్తాడని నిరీక్షించినాం, కానీ ఆయన ప్రవక్తని నిరీక్షించినాం, కానీ ఆయనను మా యొక్క నిరీక్షణను మా యొక్క విశ్వాసాన్ని మరి ఆయన తీసివేసినట్లయింది. ఎందుకంటే ఆయనను చంపివేశారు. ఆయన వస్తాడు, మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తాడు, శత్రువులందరినీ జయిస్తాడు అని యూదులుగా ఉన్నటువంటి మేము నమ్మాం. కానీ ఆయన శిలువ పైన మరణించడం మాకు యేసయ్యను గురించి మెస్సయ్యగా నమ్మడానికి వీలు కాలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈరోజు ఒక వింత సంఘటన విన్నామయ్యా, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచినాడు, కొంతమంది స్త్రీలు వెళ్ళారు, మరి ఆయన గురించి మా స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారు, అంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. వాళ్ళు పునరుత్థానుడయ్యాడనే విషయాన్ని ఈ యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నటువంటి వారు సంభాషిస్తూ ఉన్నారు. యేసు వారితో మాట్లాడుతున్నాడయ్యా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ప్రవక్తల మాటలు నమ్మలేదా? తనను గురించి యేసు తనను గురించి ఏ రీతిగా మోషే ప్రవక్తలు ఏమి వ్రాశారో, పాత నిబంధన గ్రంథంలో ఏమి వ్రాశారో వారికి బోధించాడు. మెస్సియా శ్రమపడి మరణిస్తాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదవచ్చు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 1-36 వచనాలు ఆ మెస్సయాను గురించి రాయబడి ఉంది. మెస్సయా ఈ లోకానికి వస్తాడు, ఆయనను ఈ లోకం మనుషులు చంపేస్తారు, ఈ లోకం మనుషులు ఆయనను హింసిస్తారు, ఈ లోకం మనుషులు ఆయనను అసహిస్తారు అనే విషయం రాయబడి ఉంది. అది ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త కూడా 52వ అధ్యాయం 13-15 నుండి 53వ అధ్యాయం 1-12 వచనాల వరకు ఈ మెస్సయాను గురించి రాశాడు. ఆయన శ్రమపడిన తర్వాతనే మహిమలోనికి ప్రవేశిస్తాడు, అప్పుడే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది ఆత్మ సంబంధమైన నిత్య రాజ్యం. యూదులకు ఈ శ్రమసేవకుని గురించి చదివారు, తెలుసు ఈయనే మెస్సయ్య అని తెలియదు. ఈ శ్రమసేవకుని గురించి దావీదు మహారాజున కీర్తన గ్రంథంలోను, యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవక్తల గ్రంథంలోను ఈ శ్రమసేవకుని యొక్క లక్షణాలు రాశారు. కానీ వచ్చిన శిలువపై మరణించి పునరుత్థానమైనటువంటి యేసయ్య మెస్సయ్య అని వారు నమ్మలేకపోయారు. ఈ శ్రమసేవకుని గురించి యూదులు చదివారు, కానీ ఈయన మెస్సయ్య అని వారు గ్రహించలేకపోయారు. తాను మరణించి పునరుత్థానుడై శిష్యులకు చాలాసార్లు చెప్పాడు, నేను మరణిస్తాను, తిరిగి 3వ రోజున లేస్తాను, కానీ ఆ శిష్యులు కూడా వారు అంగీకరించలేకపోయారు. ఆయన జీవించినప్పుడు రాయబడినటువంటి మార్కు సువార్తలోను లూకా సువార్తలోను, అయ్యా నన్ను చంపేస్తారు, శిష్యులారా మళ్ళీ నేను 3వ రోజు లేస్తానన్నాడు. మీరు కావలిస్తే మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం 32 చూడండి. అదే రీతిగా 9వ అధ్యాయం 31-32 వరకు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 31-34 వరకు చూడండి. ఈ ప్రయాణికులు విన్నారు ఆయన మాట్లాడుతుంటే, వాళ్ళ హృదయంలో ఒక మంట, అలా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకు లేని ట్రబుల్ ఇన్ దేర్ హార్ట్స్. దేర్ హార్ట్స్ ఆర్ బర్నింగ్ వెన్ జీసస్ ఈజ్ స్పీకింగ్. జీసస్ ఈజ్ అ ట్రూ గాడ్, బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్ బికాజ్ ఈస్ హ్యావింగ్ గ్లోరీ. ఆ మహిమ శరీరంలో గుర్తించలేకపోయారు. మాట్లాడుతూ వెళ్తుండగా సాయంకాలం అయింది. సాయంకాలం కాగానే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యా సాయంకాలం అయింది, మా ఇంట్లోకి రమ్మని వాళ్ళు ఆహ్వానించారు. అయ్యా సాయంకాలం అయిపోయింది, మా ఇంట్లోకి రా. ఆయన ఎవరో తెలియదు, ఆయన మెస్సయ్య అని తెలియదు, ఆయన రక్షకుడు అని తెలియదు, ఆయన పునరుత్థాన యేసయ్య అని తెలియదు. కానీ ఒక మనిషి కష్టం ఉన్నప్పుడు ఆహ్వానం. మన జీవితాలు ఎంతమందికి మన గృహంలోనికి ఆహ్వానం ఇస్తూ ఉన్నాం. చీకటి అయింది, మా దగ్గర అన్నం లేదు, నీళ్ళు లేవు, వెళ్ళిపో, మా దగ్గర స్థలం లేదు అంటున్నావా? కష్టాలతో వస్తున్నారు, బాధలతో వస్తున్నారు, రోగంతో వస్తున్నారు, బాధపడుతూ వస్తున్నారు. ప్రియమైన వర్లారా, ఇదిగో ఈ క్లియోపా వారి గృహంలోనికి ఆహ్వానించాడు. మనం కూడా కష్టంలో ఉన్న ప్రజలను మన జీవితంలో మరి మనకు దేవుడు ఎంతో మేలు చేశాడు.
మనము ఇతరులకు మేలు చేయడానికి వాళ్ళని మన గృహంలోనికి ఆహ్వానించాలి. వీళ్ళు ఆహ్వానించారు, యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని తీసుకొని వారి ఇంట్లోకి రమ్మనగానే వెళ్ళినారు. అంటే వాళ్ళ హృదయంలో దేవునికి చోటు ఉంది. మనం కూడా యేసయ్యను మన హృదయంలోనికి రమ్మని మనం ఆహ్వానిస్తాం. యేసయ్య వస్తున్నాడు ప్రతి ఇంటికి, ప్రతి హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మన హృదయం అనే ద్వారాల దగ్గర వచ్చి నిలబడ్డాడు. ప్రేమిడ, నీవు ఏమి సంభాషిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని గురించి మాట్లాడుతున్నావు, ఇదిగో నేను నీ దగ్గరనే ఉన్నాను. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడులా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. ప్రియమైన బిడ్డలారా, క్లియోప ఆహ్వానించారు, అయ్యా సాయంకాలం అయింది మా ఇంటికి రా. ఆహ్వానం ఎంత గొప్ప ఆహ్వానం చూడండి. ఇంట్లోకి వెళ్ళాడు, ఆయన యేసు ప్రభు అని వాళ్ళకి తెలియదు. ఆయన భోజనానికి వారు సిద్ధం చేశారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తోతులు చెల్లించి దాన్ని వారికి పంచి పెట్టినాడు. హఠత్తుగా ఆత్మ సంబంధమైన వారి కన్నులు తెరవబడినాయి. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడినాయో, అమ్మా యేసు అని వారు గుర్తించారు. అదే క్షణములో ఆయన అదృశ్యుడైనాడు. ఆ ఇద్దరు శిష్యులు చాలా ఆశ్చర్యపోయినారు. ఈ సంఘటన చెప్పడం బట్టి వీక్షితులందరికీ, చూస్తున్న వారందరికీ, దీనివల్ల మాకేం ప్రయోజనం, ఈ బిషప్ గారు మాకేదో ప్రసంగం చేశాడు, మాకేం అర్థం కాలేదనుకోకండి. ఈ దినాలలో మనం ఎవరి గురించి సంభాషణ చేస్తూ ఉన్నాం? ఈ దినాలలో, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల కిందట ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తూ, ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆయన ప్రవక్త అని, ఆయన మంచి వ్యక్తి అని, ఆయన రానైనటువంటి రాజని, ఇస్రాయేలీలను పరిపాలన చేస్తాడని, ఆయన మాటలోనూ క్రియలోనూ గొప్ప వ్యక్తి అని వారు మాట్లాడారు. ఇన్ని రోజులుగా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, నేను యేసు గురించి తిరిగి మన ముందుకు వచ్చి పునరుత్థానంగా వచ్చి మన మధ్య నడవలసిన అవసరం లే. పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రతిదినం మనతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ప్రతిదినం ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు బ్రతికి ఉన్నావు, ఆయన ఉచితమైన కృప కాదా? నీకు ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు, సకల సౌకర్యాలు ఇచ్చాడు. మరి ఆయన గురించి సంభాషణ ఏమైంది? ఇదంతా నా దేవుడు నాకు ఇచ్చినాడని ఎప్పుడైనా సంభాషిస్తూ ఉన్నావా? నీ సంభాషణ ఏమై ఉంది? వాట్ యు ఆర్ టాకింగ్ టుడే? పొద్దస్తమానం సినిమాలు, పొద్దస్తమానం ఇంటర్నెట్లు, ఇదేనా? ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి, కలిసిన వారితో యేసయ్య నన్ను రక్షించాడు. అయ్యా యేసయ్య రక్షకుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన రానై ఉన్నాడని ఎప్పుడు మాట్లాడతాం మనం? వారి ఆత్మ సంబంధమైన వారి కన్నులు తెరబడగానే ఆయన అదృష్టం అయిపోయినాడు. ఆ ఇద్దరు శిష్యులు జరిగిందంతా విని ఆశ్చర్యపోయి పరిగెత్తి శిష్యులకు చెప్పడానికి వెంటనే మరుసటి రోజు యెరూషలేముకి వెళ్ళి, ఆ శిష్యులు ఒక్క దగ్గర ఉంటే, అయ్యా యేసయ్య వచ్చాడు, మేము తెలియకుండా ఆహ్వానించినాం, మా ఇంట్లో భోజనము విరిచి ఇచ్చాడు, అదృశ్యుడయ్యాడు. అప్పటికి యేసు పేతురు కనబడినాడని శిష్యులు వాళ్ళంతా విశ్వసిస్తున్నారు. శిష్యులందరికీ ప్రత్యక్షమైనాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున పునరుత్థాన మహిమ, పరలోకం, పరలోక శరీరం, తినడానికి ఏమైనా ఉన్నదాని పొద్దస్తమానం ఆలోచన కానీ, రేపేమిటని ఆలోచన కానీ, ఈ రోజు నా ప్రభు నన్ను కాపాడినాడు, ప్రభు నాకు దర్శనమిస్తాడు, ఆయన అందరికీ కనబడినాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమైనటువంటి దేవుడు. మనము గమనిస్తే ఆ కొరంతి పత్రిక 1:16 ఒకేసారి 500 మందికి కనబడ్డాడు. మరి పరలోకానికి ఆహ్వానానికి ముందు 40 దినాలు అందరికీ దర్శనమిచ్చాడు. మరి ఈ రోజున యేసు ప్రభు నీకు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయాల్సిన పని ఆయన
తో నువ్వు నడవాలి, ఆయనను రమ్మని ఆహ్వానించాలి. ఈ పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతిదినం యేసుతో నడవాలి, ప్రతిదినం మన కన్నులు తెరవబడాలి. ద కీ టు సక్సెస్ఫుల్ జర్నీ ఈజ్ టు ఒబే అండ్ ఫాలో ద వన్ హూ లీడ్స్ అండ్ గైడ్స్ యూ. ఆయనకి ప్రమాణం చేస్తున్నాడు, బిడ్డ నువ్వు నా గురించి మాట్లాడితే నేను నీతో నేను నడుస్తాను, నన్ను ఆహ్వానిస్తే నీ దగ్గరకు వస్తాను, నీ గృహంలో నివసిస్తాను మరి అంటున్నాడు. మరి నీవు ఏ రీతిగా ఆయన కొరకు సిద్ధపడుతున్నావు? ప్రియమైన బిడ్డలారా, అమ్మాయి మార్గంలో ఇద్దరితో మాట్లాడుస్తూ నడుస్తున్నటువంటి దేవుడు ఆ రోజు ఆయనతోనే మాట్లాడినాడు, వాళ్ళతోనే మాట్లాడినాడు, మాతో మాట్లాడని అనుకోకండి. ఎవరు ఆయన? ఆ యేసయ్య ఎవరు? ఏం జరిగింది? అయితే ఏమైందని వారితో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, ఈ రోజున ఆయనకు మీ హృదయాలు సమర్పించుకోండి, ఆయన హృదయాలు సమర్పించుకోండి. ఆయన ఈరోజు కూడా నువ్వేం మాట్లాడుతున్నావు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మలాకీ గ్రంథం 3:16 యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడుకునుచుండగా వినెను, ఆయన గురించి సంభాషిస్తే మాట్లాడితే మన మధ్యలో నిలుస్తాడు. అందరి మీదకి నా ఆత్మను నేను పంపిస్తాను. యోవేలు గ్రంథం 2:28 అపోస్తల కార్యం 2:17-18 ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నివసిస్తూ ఆయన గురించి మాట్లాడితే, ఆయన సంభాషణ చేస్తే, ఆయన గురించి సాక్ష్యం ఇస్తే, ఆయన ఆహ్వానిస్తే ఎమ్మాయి మార్గంలో కలిగిన దర్శనం నీకు కలుగుతుంది. నీ జీవితానికి నీ గృహానికి ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియ సోదరి సహోదరులారా, నీవెవరితో నడుస్తున్నావు పరీక్షించుకో, నీవేం మాట్లాడుతున్నావు పరీక్షించుకో, నీవెక్కడున్నావు పరీక్షించుకో, నీ సాక్ష్యం ఏమైంది పరీక్షించుకో. మరి దినములో 24 మరి యేసయ్యతో మాట్లాడుతున్నావా? యేసయ్య మాట్లాడిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నావా? యేసయ్యను గురించి మరి ఆ అమ్మాయి మార్గంలో ఆ ఇద్దరు వ్యక్తులు యేసుతో చెప్పిన రీతిగా నీవు నీ మార్గంలో అనగా నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ వెళ్ళుచున్న ప్రతి స్థలంలో ఇతరులకు ఆయన నిజమైన దేవుడని, ఆయన పునరుత్థానమైన ప్రభు అని, ఆయన రానైనటువంటి రక్షకుడని, ఆయన నిన్ను నన్ను రక్షించిన రక్షకుడని నీవు మాట్లాడగలిగితే నిజంగా నీవు రక్షణలోనికి వచ్చినట్లు. ప్రియా బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు మరి యేసయ్యతో నువ్వు మాట్లాడాలి, యేసయ్య మార్గంలో నడవాలి, మనం యేసయ్య వైపు చూడాలి. వి క్యాన్ లుక్ టు గాడ్స్ వర్డ్ డే అండ్ నైట్ టు నో ఈజ్ విత్ అస్, హెల్పింగ్ అస్ ఆన్ అవర్ జర్నీ. అదే విశ్వాసపు నడక మనము నడవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:12 అందులంతా విశ్వాసుల యొక్క లిస్టు రాయబడి ఉంది. వారు విశ్వాసముతో దేవునితో నడిచారు. మన జీవితాల్లో కూడా అదే విశ్వాసముతో ఆయన రానై ఉన్నాడని, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మనందరం కూడా ఆయన ఏ రీతిగా అమ్మాయి మార్గంలో దర్శన భాగ్యం పొంది యేసయ్యను ఆహ్వానించి ఆయనను కన్నులారా చూసి మరి వారు ఏ రీతిగా సాక్షులుగా నిలబడ్డారో ఈరోజు నా వాక్యం వింటున్న నీవు నేను ఆయన రాకడ గురించి, పునరుత్థానాన్ని గురించి సాటి చెప్పాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్కు దీవించను గాక. తలలు వంచండి, ప్రార్థిస్తాం. నాయన యేసయ్య నా ప్రభువా, ప్రభువా, ఈరోజు ప్రయాణాల్లో మేము ఏం చేస్తున్నాం? మా అనుదిన ప్రయాణం అది ఏ రీతిగా ఉంది? యేసయ్యను గురించి మాట్లాడుతున్నామా? యేసయ్యను ఆహ్వానిస్తున్నామా? యేసయ్యతో సహవాసం చేస్తున్నామా? యేసుని గురించిన సాక్ష్యం ఇస్తున్నామా? పునరుత్థానం అయినటువంటి దేవుని యొక్క సాక్ష్యం ఎమ్మాయి మార్గంలో ఉన్న ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఆయన గురించి మాట్లాడారు, ఆయనను ఆహ్వానించారు, ఆయనను గురించి గొప్ప ప్రవక్త అని, రానై ఉన్న మెస్సయ్య అని, ఇశ్రాయేల్ రక్షించే రక్షకుడని ఆయన గురించి మాట్లాడారు. ఈ రోజున ఎమ్మాయి మార్గంలో వారు అప్పుడప్పుడే తెలుసుకున్న రక్షకుడు, ఇప్పుడైతే 2000 మేము తెలుసుకున్నాం నాయన, ఆయన నిజమైన దేవుడు, దైవ కుమారుడు, రక్షకుడు, రానైనటువంటి భగవంతుడు నాయన. ఆయన ఎడల మేము ప్రతిదినం ఆయన్ని ఆహ్వానించి, ప్రతిదినం ఆయన్ను స్తుతించి, ప్రతిదినం ఆయన గురించి మాట్లాడేటటువంటి మంచి అభిషేకం మాకు దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట
ప్రార్థిస్తున్నాను నాయన. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సకల దీవెనలు ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించిన గాక.